కేఏ పాల్ సార్ మాట్లాడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. చెప్పాలనుకునే ముచ్చటను చాలా క్లారిటీగా గట్టిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాడు. సార్ ముఖంలోనే నవ్వుకలు ఉంటుంది, ఎవ్వరిని నొప్పియడు. చాలా నిమ్మలం మనిషి, అందరిలో కురుకులాడాడు. దునియా మొత్తం తిరిగినోడాయే. పెద్ద పెద్ద లీడర్లతో మీటింగులు పెట్టిన శాంతిదూత కాబట్టి ఏడ ఎట్ల మసులుకోవాలో బగ్గ తెలుసు అన్నట్టు. అట్లనే చంద్రన్నను జగనన్నను ఏమన్నా అనాలనుకున్నా పద్ధతిగా అడుగుతాడు. అందరినీ ఆనందంగా సంతోషంగా ఉంచాలనుకునే పాల్ సార్ కడుపులో ఎంత బాగున్నదో జరంత ఆలస్యంగా తెలిసింది మనకు. ఇంతదాకా ఏ లీడర్ కూడా అట్లా మాట్లాడకుండొచ్చు. చంద్రబాబు ఉండగా ప్రతిరోజు కండగా అది చదివినే వేచ్చా. నిజంగా పండగుందా? ఎవరి ఇంటిలోనైనా పండగుందా? రాష్ట్ర తిండి లేక గరీబోళ్ళ బతుకులను కష్టాలను యాడ్ చేసుకుని మస్తు బాధపడ్డాడు పాల్ సారు. నిరుపేదలు, నిరుద్యోగులు, ఆత్మహత్యలు ఎలా మీరు దోచుకోగలుగుతున్నారు? మీ కుటుంబానికి 50 లక్షల కోట్లు ఎలా దోచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించరా? పేదోళ్ల బాధలు చెప్తుంటే సారుకు దుఃఖం ఆగలేదు. చిన్నప్పుడు మస్తు కష్టాలు పడ్డాడట, అవన్నీ మతికొస్తున్నట్టున్నాయి. మనసెలా ఒప్పుతుంది భూకబ్జాలు చేయడానికి? మనసెలా ఒప్పుతుంది దోచుకోవటానికి? లీడర్లు అంటేనే అంత ఇంతింత ఆనందం ఉందా? ఆనందం చంద్రబాబు నాయుడు గారు, ఈ కన్నీరు చూడండి. మీ హృదయం ఇప్పుడైనా కరగదా? ఊకో సారు, ఊకో. అందుకే ప్రజాశాంతి పార్టీ తరఫున 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తారట. గెలిచిన నియోజకవర్గంలో సొంతంగా 100 కోట్లు ఖర్చు పెడతా, అందరు తిప్పలు తీరుస్తా అని హామీ ఇస్తుండు. పాల్ సార్ కన్నీళ్లకు ఎందరు గుండెలు కరుగుతాయో మరి. సరే.